వీసీఐ వారి నేటి వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎక్కడికక్కడే వికేఎస్పి కార్డులు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి ఉప్పుటూరి కుటుంబం వారు 2 లక్షల రూపాయల విరాళం. V104A పరిధిలో అమ్మకు గౌరవం కేంద్రం. వాసవీయంల చేయూత చెక్కుల పంపిణీ. జిల్లాలో కొనసాగుతున్న శిక్షణ యజ్ఞం. అంతర్జాతీయ వార్తా విశేషాలు. ఎక్కడికక్కడే వికేఎస్పి సభ్యత్వ కార్డులు. లక్షకు చేరువవుతున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఆన్లైన్ సేవల ద్వారా జాప్యాన్ని నివారిస్తున్న నేపథ్యంలో వికేఎస్పి పథక సభ్యులకు గొప్ప సౌలభ్యం సమకూరింది. ఇప్పుడు వాసవి కుటుంబ సురక్ష పథకం సభ్యులు తాము ఉన్న చోటే వికేఎస్పి కార్డుని పొందవచ్చు. వాసవీయంలలో వికేఎస్పి పథకంలో చేరిన సభ్యులకు సభ్యత్వ నెంబర్తో పాటు గుర్తింపు కార్డును కూడా జారీ చేస్తారు. ఈ కార్డుని సభ్యుడు తనతో పాటు భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కార్డుని కుటుంబ సభ్యులు వినియోగించుకోబడుతుంది. అయితే ఇప్పటి వరకు వికేఎస్పి సభ్యత్వ కార్డులు హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం ద్వారా సభ్యులకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. విసిఐ నుంచి సభ్యుల కార్డులు జిల్లా గవర్నర్లకు, అక్కడి నుంచి ఆర్సీలు, జెడ్సీలు, తద్వారా క్లబ్ స్థాయిలో సభ్యత్వ కార్డులను వికేఎస్పి మెంబర్లకి అనివార్యంగా జాప్యం జరుగుతోంది. ఈలోపు సభ్యులు తరచుగా విసిఐ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఉండేవారు. వాసవీయులకు అందే సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్న మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవీయన్ తిరువీధి వేణుగోపాల్ గారు వికేఎస్పి సభ్యత్వ కార్డు పొందేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వికేఎస్పి సభ్యులు విసిఐ అధికారిక వెబ్సైట్ లో వికేఎస్పి పథకంలోకి వెళ్లి తమ నెంబర్కి సంబంధించినటువంటి కార్డుని లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తమ సభ్యత్వ కార్డుని పొందవచ్చు. దాన్ని లామినేషన్ చేసి తమ వద్ద భద్రపరచుకోవచ్చు. దీనితో పాటు విసిఐ కార్యాలయం నుంచి సభ్యునికి కార్డు పంపే పాత విధానాన్ని కూడా కొనసాగిస్తారు. విసిఐ ప్రతి సభ్యునికి కార్డు పంపించే విధానం కూడా కొనసాగుతున్నందువల్ల ఈలోపు తక్షణ అవసరం ఉన్నవారు ఎవరైనా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి ఉన్నది. వికేఎస్పి పథకంలో సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు దివంగతులైతే సభ్యులందరి ఖాతాల నుంచి కొంత మొత్తాన్ని తీసి దివంగత సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయంగా విసిఐ అందిస్తుంది. ఇలా దాదాపు 10 లక్షల రూపాయల మొత్తాన్ని సాయంగా అందుకుంటున్న దివంగత సభ్యుల కుటుంబాలు చూపే కృతజ్ఞతే ఈ పథకానికి బలం. జిల్లాల సమాచారం. వాసవి జిల్లాల్లో చేయూత చెక్కుల పంపిణీ. చిరు వ్యాపారులైన ఆర్యవైశ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన వాసవి చేయూత చెక్కులను విసిఐ నుంచి V213A జిల్లా అందుకుంది. జిల్లాలో 4 రీజియన్లు ఉండగా 47 క్లబ్బులకు సంబంధించినటువంటి 56 చెక్కులను విసిఐ జిల్లాకు పంపించడం జరిగింది. 470,000 రూపాయల విలువైన చెక్కులను 47 మంది లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభమైందని జిల్లా గవర్నర్ భువనగిరి నాగభూషణ సూర్య ప్రకాశరావు గారు కేబినెట్ సెక్రటరీ వాసవీయన్ జూలూరి కాశీ విశ్వనాథం తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఉధృత ఇంకా తగ్గనందున అందరినీ లబ్ధిదారులను ఒకే చోట చేర్చే కంటే ఆర్సీలు, జెడ్సీల ద్వారా లబ్ధిదారులకు చేర్చే ప్రయత్నం చేశామని కేబినెట్ సెక్రటరీ తెలిపారు. కొన్ని చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందజేయగా మరికొన్ని చెక్కులను ప్రత్యేక ఏర్పాటు ద్వారా లబ్ధిదారులకు చేరుస్తున్నామని తెలిపారు. V208A జిల్లాలోని వాసవి చేయూత చెక్కులను పంపిణీ చేయటం అనేది ఒక్కొక్క రీజియన్ ద్వారా పూర్తి చేస్తూ వస్తోంది. తాజాగా రీజియన్ 5 లో లబ్ధిదారుల చెక్కుల పంపిణీ జరిగింది. జిల్లా గవర్నర్ వాసవీయన్ పూసర్ల నారాయణరావు ఆధ్వర్యంలో విసిఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిఎస్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ జరగగా ఈ కార్యక్రమంలో రీజియన్ 5 చైర్పర్సన్ వాసవీయన్ మంగరాజు, జిల్లా కేబినెట్ సెక్రటరీ, ట్రెజరర్ పాల్గొన్నారు. కరోనా ఉధృతి తగ్గని నేపథ్యంలో డాక్టర్ సిఎస్ కుమార్ పీపీఐ కిట్టుని ధరించి చెక్కులు పంపిణీ చేయటం విశేషం. V502A జిల్లాలో వాసవి క్లబ్ చెన్నై, వనితా గ్రాండ్ చెన్నై క్లబ్బులు వాసవి చేయూత చెక్కులు పంపిణీ చేస్తున్నాయి. విసిఐ నుంచి అందిన చెక్కులను ఆర్సి వాసవీయన్ హరినాథ్, ఆర్ఎస్ రీజనల్ సెక్రటరీ రాణి హరినాథ్,
సహకారంతో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్స్ వాసవి క్లబ్ చెన్నపట్న మంచి సేవా కార్యక్రమాన్ని తలపెట్టింది. సమీపంలోని సులైమణి గ్రామానికి ఫీజర్ బాక్స్ ని వితరణ చేసింది. పార్థివ దేహాలను కొన్ని గంటల పాటు భద్రపరచడానికి వినియోగపడే ఫీజర్ బాక్స్ సులైమణి సమీప గ్రామాలకు ఉపయోగపడుతుందని V502A గవర్నర్ వెంకట సుబ్బయ్య అభినందించారు. ఈ ఫీజర్ కు రీజియన్ చైర్మన్ జగదీష్, రీజియన్ సెక్రటరీ ఉమా జగదీష్ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ సెక్రటరీ వాసవియన్ వెంకట కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. వాసవి క్లబ్ చెన్నపట్న మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్నూరులోని కుమరన్ స్పెషల్ స్కూల్ విద్యా సంస్థల కోసం హెవీ డ్యూటీ మేట్స్ స్టిచింగ్ మిషన్ ప్రదానం చేసింది. దీనితో గృహ అవసరాలకు వినియోగించే మెట్స్ తయారు చేయడం ద్వారా ఈ విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతారు. వాసవి క్లబ్ వనిత పుదుచ్చేరి నిరుపేద మహిళకు స్వయం ఉపాధి కోసం ఒక టైలరింగ్ మిషన్ ని వితరణ చేసింది. వాసవియన్లను V503A గవర్నర్ వాసవియన్ నాగరాజన్ గారు అభినందించారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి ఉప్పుటూరి కుటుంబం వారు 2 లక్షల రూపాయల విరాళం. ఒక పక్క విజయవాడలో VCI తొలి ప్రాంతీయ కార్యాలయం నిర్మాణం వేగంగా జరుగుతుండగా మరో పక్క విరాళాలతో ముందుకొస్తున్నారు. V204A జిల్లా రీజియన్ చైర్మన్ గా సేవలందించి స్వర్గస్థులైనటువంటి ఉప్పుటూరి ప్రభాకర్ రావు గారు జ్ఞాపకార్థం ఆయన అర్ధాంగి ఉప్పుటూరి వెంకట ఆదిలక్ష్మి, కుమారులు నాగమల్లేశ్వరరావు, మాధవరావు, మదన్ మోహన్ రావులు 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఉప్పుటూరి ప్రభాకర్ రావు సేవలు అజరామరంగా నిలుస్తాయంటూ ఆ కుటుంబాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ అభినందించారు. V104A పరిధిలో అమ్మకు గౌరవం కేంద్రం. కరోనా పరిస్థితులు తొలగిపోయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో వెనుకంజ వేయని మన వాసవియన్లు అవకాశం ఉన్నంత వరకు సేవా కార్యక్రమాల్లో పురోగమిస్తున్నారు. V104A జిల్లా పరిధిలో వాసవియన్ దేవరకొండ అమ్మకు గౌరవం క్యాబిన్ ను కొండమల్లేపల్లి బస్టాండ్ లో నిర్మించింది. IEC ఆఫీసర్లు బండారు వెంకటేశ్వర్లు, ఎల్వి కుమార్, వైస్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, తాళ్లపల్లి రాము, ఆర్సీ రేపాల భద్రాద్రి, జెడ్సి బల్దే మాధవి రవీందర్లతో పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, అనీష్ ఆర్గనైజేషన్ చైర్మన్ అనీష్ పాల్గొన్నారు. జై వాసవి. వాసవి మిషన్ టుడే యూట్యూబ్ ఛానల్ ద వండర్ఫుల్ వన్. అందరినీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. జిల్లాల్లో కొనసాగుతున్న శిక్షణ యజ్ఞం. శిక్షణలు స్ఫూర్తిదాయక విజ్ఞానదాయక ప్రసంగాలకు స్వర్ణ సంవత్సరంగా పరిగణిస్తున్నటువంటి 2020లో అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో శిక్షణల కమిటీ చైర్మన్ వాసవియన్ ఐతారాములు గారి పర్యవేక్షణలో వివిధ జిల్లాల్లో విజన్ టాక్స్ కొనసాగుతున్నాయి. V104A జిల్లాలో నేడు 116వ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. సర్టిఫైడ్ ట్రైనర్ దర్బార్ చంద్రశేఖర్ గారి ప్రసంగాన్ని జూమ్ లో వాసవియన్లు ఆసక్తిగా విన్నారు. ఈ మోటివేషనల్ ఎడ్యుకేషనల్ టాక్స్ ను డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామని భావిస్తున్నట్లు జిల్లా గవర్నర్ వాసవియన్ రుద్రంగి రవి గారు తెలిపారు. జై వాసవి. ఇంతటితో VCI వారి నేటి వార్తా సమాహారం ముగింపు. రేపు ఇదే సమయానికి వాసవి మిషన్ టుడేలో మళ్ళీ కలుద్దాం. జై వాసవి.